బీఆర్ఎస్ లో ఉండేటువంటి ఎమ్మెల్యేలలో అతి కొద్ది మంది గొప్ప ఎమ్మెల్యేలలో కోనప్ప గారు ఒకడు. అంత బ్రహ్మాండంగా పనిచేస్తాడు ఆయన. అద్భుతమైన ప్రజాసేవలో ఉంటాడు. పొద్దున్న లేతే పబ్లిక్ పబ్లిక్ పబ్లిక్. నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా బ్రిడ్జిల పంచాయతీ, కాల్వల పంచాయతీ, అభివృద్ధి కార్యక్రమాలు, పట్టణం యొక్క అభివృద్ధి, దీని గురించి నన్ను అడిగింది తప్ప నా ఇంటికి చేశారు నాకు ఈ పని చేయని ఒక్కరోజు కూడా నన్ను ఒక పని కూడా అడగలే ఆయన. ఆయన వ్యక్తిగతం కోసం పాటుపడలే. ఎంత సామాజిక నేను ఎమ్మెల్యే అనే గర్వమే లేదు ఆయనకు. జనంలో జనంలా కలిసిపోయి ప్రజలతో పాటు మమేకం అయిపోతాడు. అందరికీ అందరికీ అందుబాటులో ఉండి ఆయన హైదరాబాద్లో తక్కువ ఉంటాడు, కాకినాడలో ఎక్కువ ఉంటాడు, గ్రామాలలో ఎక్కువ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, మీ అందరి మధ్యలో ఉంటాడు. ఆయన అన్నాలు పెట్టేయడం కానీ, పిల్లల ఎగ్జామ్స్ అప్పుడు భోజనాలు పెట్టడం కానీ, ఏ ఆపద వచ్చినా కానీ నేనున్నాను ముందు గురికొచ్చి నిలబడే పద్ధతి కానీ, చాలా గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి కోనప్ప గారు. ఇలా మేము లెక్క పెట్టేటువంటి సీట్లలో ఏ జిల్లాలో ఏ సీట్ గెలుతుందిరా అంటే, ఈ మన లెక్క ప్రకారం కూడా కాగజ్ నగర్ నంబర్ వన్ అన్నట్టు, నియోజకవర్గాలు కూడా నంబర్లు ఉంటాయి ఒకటి రెండు అని. మన రాష్ట్ర ఎమ్మెల్యేల లెక్క యాడికెళ్ళి మొదలైందంటే కాగజ్ నగర్కెళ్ళి మొదలవుతుంది, ఒకటి నంబర్తో ఉంటుంది. ఇలా గెలిచే ఎమ్మెల్యేల దానిలో కూడా నంబర్ వన్లో కోనప్ప గారు ఉన్నారు, అందులో సందేహం లేదు. మీరు 1 గంటకే రాండి సార్, మా వాళ్ళంతా వచ్చేస్తారని చెప్పారు. అంత తొందరగా వస్తారా కోనప్ప గారు అంటే, మీరు రాండి టైం మీద రాండి ఏం బాధలేదని చెప్పారు. నిజంగానే ఇంతమంది మిమ్మల్ని చూస్తుంటే ఆయన గెలుపు ఖాయమైపోయిందని అర్థమవుతా ఉన్నది, అందులో డౌట్ లేదు. అయినా సరే మీరు నేను చెప్పిన విషయాలు దయచేసి ఆలోచన చేయాలి. మీ ఊరికి పోయిన తర్వాత 10 మందితో చర్చ పెట్టాలి. మరి మన పార్టీ ఎటువంటిది, మన ప్రభుత్వం ఎటువంటిది, మన ఎమ్మెల్యే ఎటువంటి వాడు, ఇంత మంచి వాళ్ళని మనం ఎందుకు పూడగొట్టుకోవాలి అనే మాట మీరు అందరు గుర్తు చేయాలి ప్రజలకు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. కోనప్ప గారు లాంటి మంచి ఎమ్మెల్యే ఒక పేపర్ మిల్లు కోసం, దాన్ని జరిపేయడం కోసం ఆయన ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. నాతోనే ఆ కేటీ రామారావుకు చెప్పించి అక్కడ పోయి తిరిగి 10 మంది 10 కంపెనీలను పట్టుకురావాలని చెప్పి తిరిగి చివరికి ఒక కంపెనీ పట్టుకొచ్చినారు. నేను ఇప్పుడు అక్కడ స్టేజ్ ఎక్కుతుంటే ఆ కంపెనీ వాళ్ళు వచ్చి నాకు కలిసినారు. సార్, మీ ప్రభుత్వం దయ వల్ల మీ సపోర్ట్తోని మేము బ్రహ్మాండంగా నడుపుతున్నాం, మునుపటి కంటే కూడా ప్రొడక్షన్ ఎక్కువ చేస్తున్నాం, ఇంకా ముందు కూడా బాగా చేస్తామని చెప్తా ఉన్నారు. సరసిల్క్ కూడా తెలిపియాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కోనప్ప గారు. ఆ కేటీఆర్ ఎంబడి వాడి సతాయించి ఇది కూడా తెరవాలి నాకు కంపల్సరీ. ఒకప్పుడు మా కాగజనగర్ మినీ ఇండియా లాగా ఉండేది, ఎవరెవరో వచ్చి పనిచేసేది. ఇలా మా వైభవం పోయింది, పేపర్ మిల్లు చేసినందుకు ధన్యవాదాలు. మిగిలినవి కూడా ఇంకోటి రెండు కార్ఖానాలని అవి కూడా తెరవాలని చెప్తా ఉన్నారు. దీనికి అనుకూలం ఉంది, రైల్వే లైన్ ఉంది, హైవే ఉంది, దగ్గరనే నేషనల్ హైవే ఉంది, అవన్నీ ఉన్నాయి. తప్పకుండా కోనప్ప గారి ఆధ్వర్యంలోనే ఇక్కడ మళ్ళీ పాత వైభవం పరిశ్రమలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఆయన ఎంబడబడితే ఇడిసే రకం కాదు, ఒకటే పంచాయతీగా వేరే ఆయన సొంత పనే అడగడు. ప్రజల పని, ఏరియా పని, నియోజకవర్గం పని తప్ప ఆయన వ్యక్తిగతమైన పని అడగడు. ఆ విధమైన ఎమ్మెల్యే ఇక్కడ ఉండడం చాలా సంతోషం. యాకే జోబి కాగజ్ నగర్కే, కాగజ్ నగర్ అసెంబ్లీ హల్కేసే, జితనే భీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హే, హమారే భాయ్యం బహనే, మే ఆప్ తమామ్ లోగోం కో సలాం కర్తా హూం, ఆప్ లోగోం సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి కోనప్ప సాహబ్ కా తాయీద్ కీజియే ఔర్ బీఆర్ఎస్ కో జితాయియే. ఏక్ హీ బాత్ మే ఆప్కే సామ్నే రఖనా చాహతా హూం, జబ్ తెలంగాణా కే లియే జద్దోజహద్ చల్ రహా థా, మై యహాన్ పే ఆయా థా, కయీ బార్ ఆయా థా, మైనే తక్రీర్ భీ కియా థా, ఆమ్ జల్సా మే తక్రీర్ భీ కియా థా. ఉస్ సమయ మైనే కహా హమారే జంగ్ మే నేకీ హే, హమారే జంగ్ ఇన్సాఫ్ కా జంగ్ హే, అల్లాహ్ కే ఘర్ మే దేర్ హే లేకిన్ అంధేర్ నహీ హే, తెలంగాణా జరూర్ ఆ జాయేగా, యే మేరా బాత్ థా, ఔర్ అల్లాహ్ కా కరమ్ హువా, హమ్కో తెలంగాణా హాసిల్ హువా, ఔర్ తెలంగాణా మే మై ఏక్ హీ బాత్ ఆప్కో వాయిదా దేతా హూం, తెలంగాణా రియాసత్ ఏక్ అమన్ పసంద్ రియాసత్ హే, 10 సాల్ సే కోయి ఏక్ టైమ్ భీ కర్ఫ్యూ నహీ థా, ఔర్ కోయి గడబడ్ నహీ థా, యహాన్ కే హిందూ ముసల్మాన్ సభీ భాయి కైసా మిల్కే రహతే, కిత్నా ప్యార్ ప్రేమ్ సే రహతే, అచ్చా బావా అన్నా తమ్మి బోల్కే బులాతే రహతే, ఇస్ ప్రకార్ కా జిందగీ హే హమారా. మే ఆప్ లోగోం కో వాయిదా కర్తా హూం, జబ్ తక్ కేసీఆర్ జిందా హే తబ్ తక్ తెలంగాణా రియాసత్ సెక్యులర్ రియాసత్ బనే రహేగా, ఔర్ అమన్ పసంద్ బిల్కుల్ బనే రహేగా, బిల్కుల్ అమన్ కే సాత్ హమ్ కామ్ కర్ సక్తే హే. ఔర్ ఏక్ బాత్ మే ఆప్కే కాన్ పే డాల్నా చాహతా హూం, యే హకీకత్ హే, హిసాబ్ హే,
आप कहीं से भी इसको जान सकते हैं। हमसे पहले 10 साल यहां पे कांग्रेस का हुकूमत था। 10 साल के हुकूमत में उन्होंने माइनॉरिटी डेवलपमेंट के लिए खर्च किया सिर्फ 900 करोड़ रुपया पूरे 10 साल में। आज हम भी 10 साल हो गए, हम भी आके इन 10 सालों में बीआरएस सरकार ने खर्च किया 12,000 करोड़ रुपया। अब देखिए उनका दिल कितना छोटा है, उनका 1,000 भी नहीं है, सिर्फ 900 करोड़, उसके बदले में हमने खर्च किया माइनॉरिटी डेवलपमेंट के लिए 12,000 करोड़। इससे आप जान सकते हैं, पहचान सकते हैं कौन क्या चीज़ है, कौन हकीकत में माइनॉरिटी का वेलफेयर चाहते हैं। हम हर ईद को मिल के मनाते हैं, वो चाहे दिवाली हो, रमज़ान हो, बकरीद हो, क्रिश्चियंस का क्रिसमस हो, जो भी हो, सब सबके साथ, क्योंकि पूरा तेलंगाना अच्छा है तो ही तेलंगाना अच्छा है। कोई एक चीज़ भी, एक तबका भी अच्छा नहीं है तो वो अच्छा तेलंगाना नहीं कहलाता। तो इसलिए हम चाहते हैं कि हर तेलंगाना के शहरी के चेहरे पर बस नूर आ जाए, ये तेलंगाना नूराना तेलंगाना बन जाए, ये हम दिल से चाहते हैं। इतना कहते हुए फिर एक बार आपके रुकने असेंबली, फिर एक बार कोनप्पा साहब को जिताइए, वो अच्छे इंसान है, सबको साथ लेके चलने वाले है, इसलिए उनको जिताइए। इतना कहते हुए मैं आपसे रुख्सत लेता हूँ। మిత్రులారా, నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ గ్రామాలకు పోయిన తర్వాత నేను చెప్పిన 4 మాటలు మీరు అక్కడ చర్చ పెట్టమని నేను కోరుతా ఉన్నా. ఇలా ఉన్న కరెంటు ఉండన్నా, కాంగ్రెస్ వచ్చి మళ్ళీ పోవన్నా, మళ్ళీ చీకటి రాజ్యం రావన్నా. మన కొత్త మేనిఫెస్టో చెప్పినాం, 93 లక్షల రేషన్ కార్డులు మన దగ్గర, మార్చి నుంచి అందరికి కూడా సన్నబియ్యం సప్లై చేస్తాం, బ్రహ్మాండమైన సన్నబియ్యం ఇస్తాం. 93 లక్షల రేషన్ కార్డు కుటుంబాలందరికీ కూడా బీమా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఇలా రైతు బీమా ఎట్లా వస్తున్నదో, ఎవరు చనిపోయిన వాళ్ళకి అదేవిధంగా వచ్చేటట్టు బీమా సదుపాయం కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇంకా అనేక విషయాలు చెప్పినాం, మీ ఇక్కడ కరపత్రాలు పంచుతూ ఉన్నారు, డోర్ టు డోర్ వస్తూ ఉన్నాయి, వాటన్నిటి కూడా తీసి ప్రజల్లో చర్చ పెట్టమని నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు నా మనవి, దయచేసి మన మేనిఫెస్టోను ప్రతి డోర్ దగ్గర తీసుకుపోండి, ప్రతి ఇంటికి చేరేటట్టు చూడమని నేను నాయకులను కార్యకర్తలను కోరుతా ఉన్నా. ఇలా మంచిగా ఒక పొదరిలాగా తెలంగాణను ఒక మల్లె పందిరిలాగా తయారు చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఇది అడ్డమైన వాళ్ళ చేతిలో పెడితే ఆగమాగం అయిపోయి రాంగ్ ట్రాక్ పోయే అవకాశం ఉంటుంది. మీరు కోనప్ప గారిని గెలిపిస్తారు నాకు తెలుసు. మీరు పక్కన ఆసిఫాబాద్ కూడా కొద్దింత సపోర్ట్ చేయాలి, బెల్లంపల్లి కూడా కొద్దింత సపోర్ట్ చేయాలి. మీ బంధువులు ఉన్నా, మీకు ఎవరున్నా అక్కడ కూడా మీరు పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ బలంగా ఉన్నది పార్టీ కాబట్టి మీరు అటు కూడా కొంత సహకారం చేయాలి. ఈ రకంగా మీరందరూ కూడా పార్టీ విజయం కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంత భారీ సంఖ్యలో ఇంత ఏళ్ల పొద్దుగాలు నేను వచ్చి బ్రహ్మాండంగా అసలు గ్రౌండ్ పడతలేదు. నేను పైనుంచి చూసిన హెలికాప్టర్ నుంచి దాదాపు ఇంకో 100-150 వాహనాలు రోడ్డు మీద వస్తూ ఉన్నాయి, జనాన్ని నింపుకొని. బయట కూడా ఇలా పట్టక మంది చాలామంది 10-15,000 మంది ఇంకా బయటనే ఉన్నారు. మీరు ఇంత ఇలా ప్రేమ చూపించి ఇంత బ్రహ్మాండమైనటువంటి సభను విజయవంతం చేసిందంటే నా తరఫున, కోనప్ప గారి తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.